నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడంతోనే ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులు ఉండాలి. ఆ విధంగా ఆశీస్సులుంటే ఖచ్చితంగా ఈ ఏడాది కూడా అంతా సకలం శుభం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తారు. ఇందులో భాగంగా ఏదైతే చిలుకూరు బాలాజీ వద్దకు మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని కొంత సులభతరం కూడా చేశారు. రోజు రౌండ్స్ అనేది 108 ప్రదీక్షలు చేసుకునేందుకు భక్తులంతా వస్తారు. కానీ ఈరోజు భక్తుల రద్దీ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువు గారు ఉన్నారు, రంగనాథన్ గారు, పంతులు గారు ఉన్నారు. ఆలయానికి సంబంధించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, నూతన సంవత్సరం అనగానే భక్తులు పెద్ద ఎత్తున చిలుకూరు బాలాజీకి వస్తారు, అంతేకాదు ప్రతి శనివారం కావచ్చు, అన్ని వారాల్లో కూడా వస్తున్నటువంటి ఈరోజు ఎలా ఉందండి భక్తుల రద్దీ? ఇవాళ ధనుర్మాసంలో 16వ రోజు, మెయిన్ అది. మనకి ధనుర్మాసం చాలా ముఖ్యం. గోదాదేవి ఉపదేశం చేసినటువంటి 30 రోజుల శ్రీవ్రతానికి మనం ముఖ్యత్వం ఇస్తాం. కోయిన్సిడెంటల్గా ఏంటి అంటే, ధనుర్మాసంలోనే నూతన ఆంగ్ల సంవత్సరం కూడా వస్తుంది. అది విశేషమైనటువంటి అనుగ్రహం. ఆ రోజు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక సెంటిమెంట్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సెంటిమెంట్కి మనం గౌరవిస్తూ ఎక్కడికి వెళ్తున్నారో స్వామివారి సన్నిధికి వస్తున్నారు. దానికోసం మనం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ పొద్దున 4 గంటల నుంచే తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతం చేసేసి స్వామివారి ఆరాధన ప్రారంభించుకుంటూ దర్శనానికి కూడా భక్తుల్ని అలవ చేయడం మొదలుపెట్టాం. దాదాపు 6:30 వరకే కొన్ని వందల మంది దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. నేను ఇంకా అంచనా వేయలేదు. బట్ ఏం చేసాము అంటే 6:30 ముందే ప్రదక్షిణాలు కూడా ఆపేసాం. 4:30 నుంచే ప్రదక్షిణాలు లేవు, 11 లేదు, 108 లేదు. మెయిన్గా ఇప్పుడు మీరు చూస్తే నా వెనకాల మీకు దర్శనం లైన్ కనిపిస్తుంది. దర్శనాన్ని 2 వరుసలుగా పంపిస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇద్దరు దర్శనం చేసుకోవచ్చు. ఈ ముఖమంటపంలో ఈ అవకాశం ఉంది, తిరుమలలో కూడా ఈ అవకాశం లేదు. ధర్మ దర్శనంలో డబుల్ లైన్లో ఇద్దరు ఒకటేసారి దర్శనం చేసుకోవచ్చు. ఒక క్షణానికి ఇద్దరు దర్శనం చేసుకోవచ్చు. నిమిషానికి దాదాపు 70-80 మంది దర్శనం చేసుకోవచ్చు. అంత అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి భక్తులు కొంచెం దూరంలో భక్తులు కార్ పార్కింగ్ చేశారు. ఎందుకంటే రద్దీని మనం గుర్తుపెట్టుకొని దాన్ని ప్రకాశం చేయాలి కాబట్టి. కానీ విశేషమైన ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం మాకు చేశారు. ఈసారి దాదాపు 120 మంది బందోబస్తు కోసం వచ్చారు. మా సిఐ గారు వెంకటేశ్వర్ గారు, వాళ్ళ టీం, అట్ ద సేమ్ టైం ఆ గ్రామ పంచాయతీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. బ్రహ్మాండమైనటువంటి భక్తుల వాలంటీర్స్ కూడా, కొన్ని వందల మంది వాలంటీర్స్ మీరు చూస్తే స్వామినారాయణ గురుకుల నుంచి పిల్లలు కూడా చేస్తున్నారు సేవ. సో సేవాభావంతో ఉన్నారు, భక్తులకి మంచి దర్శనం చేయించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. అంటే ఈరోజు ఎంతమంది వరకు రావచ్చు? మనం చూస్తున్నాం 1 కిలోమీటర్ కంటే ఎక్కువ వాళ్ళంతా కూడా భగవంతుని దర్శించుకునేందుకు నడుచుకుంటూ హ్యాపీగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతమంది రావచ్చు? పోయిన ఏడాది పోలీసు వాళ్ళ అంచనానే 100,000 దాటింది. ఇప్పుడు చూస్తే స్పీడ్ చూస్తే అలాగే ఉంటుంది అనిపిస్తుంది నాకు. తర్వాత భగవంతుడు ఇచ్చా. మేము భక్తులకి వచ్చిన వాళ్ళకి సులభంగా తొందరగా ఇబ్బంది లేకుండా దర్శనం చేయించాలి. స్వామివారి పైన మనస్సుతో భక్తితో దర్శనం చేయాలి, ఇదొక్కటే సంకల్పం. అక్కడ మీరు చూస్తే వాళ్ళకి నిరంతరం అన్నమాచార్య సంకీర్తనల్లో వాళ్ళని పాలు పంచుకునేటట్టు కూడా చేస్తున్నారు. ఇది చూడొచ్చు. ఏదైతే భక్తులను అంటే ఇద్దరు ఒకేసారి దర్శనం చేసుకునేలా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశాము. వచ్చేటటువంటి వాళ్లకు సులభతరంగా అంటే 2 లైన్లలో వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఇక్కడ కల్పించామని చెప్పారు. అంతేకాదు ఉన్నటువంటి రద్దీ దృష్ట్యా లైన్లలో మాత్రమే పంపిస్తున్నారు. ఇక ప్రదక్షిణలు పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భగవంతుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఏదైతే బాలాజీ స్వామి అనగానే నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇక్కడికి రావడం అనేది ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అంటే భక్తులు మాత్రం స్పష్టంగా దేవుణ్ణి దర్శించుకునేందుకు అంటే అటు ధనుర్మాసంలో ఉన్నటువంటి రోజులు కావచ్చు, మరోవైపు ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత అటు నూతన సంవత్సరం ఇవన్నీ కావడం చేత పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏదైతే 2 లైన్లలో ఏ విధంగా దర్శనం చేసుకుంటున్నారో అనేది కూడా మనం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. వాలంటీర్లు సైతం
పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వాలంటీర్లు ఇక్కడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటున్నటువంటి కూడా చూడొచ్చు. వాలంటీర్లు అటు పూజారులు కావచ్చు, పోలీసుల బందోబస్తు నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా కావాల్సినటువంటి దర్శనాన్ని అందరూ దేవుణ్ణి దర్శించుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులను అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏ విధంగా ఈరోజు దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తులను వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి అమ్మ, మీరు ఈరోజు బాలాజీని దర్శించుకున్నారు కదా? నేను బాలాగర్ నుంచి వచ్చాను సార్. బాలాజీ అంటే ఎంతో ఇష్టం మాకు, ఇక్కడికి రావాలని ఎంతో కోరిక. ఇంకా తిరుపతి తర్వాత బాలాజీ టెంపుల్ అండి మాకు. ఇంకా మేము చాలా దూరం నుంచి వచ్చాము సార్. ఇది ఈరోజు దర్శించుకునేందుకు వచ్చినటువంటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఈరోజు మీరు నూతన సంవత్సరం కావచ్చు అటు ధనుర్మాసం కావచ్చు వచ్చి భగవంతుని దర్శించుకున్నారు, ఎలా ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉండేది. కొత్త సంవత్సరంతో బాలాజీ టెంపుల్కి వచ్చి చాలా తొందరగా అయిపోయింది కూడా, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఏర్పాటు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా లైన్లో నేరుగా వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితి? లేదండి, చాలా హ్యాపీగా ఉంది. ఇబ్బంది ఏం లేదు, అందరికీ చాలా తొందరగా కూడా దర్శనం అవుతుంది, చాలా సంతోషం. ఇది ప్రస్తుతం బాలాజీ దర్శించుకునేందుకు, బాలాజీని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా 100,000+ భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పి పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా దర్శనం చేసుకునేందుకు ఇటు ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు కావచ్చు, ఆలయ కమిటీతో పాటు ప్రధానంగా పోలీసులు, వాలంటీర్లు అందరూ కలిసి భక్తులను మాత్రం త్వరగా, అంటే వచ్చేటటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా శీఘ్రంగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేశామని చెప్పి ఆలయ పూజారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫనీతో కలిసి రాజు, ఎన్టీవీ.